नाज़रीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज़, मैं हूं आपका दोस्त खैसर खान ब्यूरो चीफ क्राइम टाइम न्यूज़। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज़। ట్రాఫిక్ పోలీస్ విభాగం కమ్యూటర్స్ కు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రాఫిక్ రూల్స్ పైన. ఇంతవరకు పాత ఎంబీఏ మోటార్ వెహికల్ చట్టం అమల్లో ఉండే పార్లమెంట్ నూతనంగా ఆమోదించిన అమెండ్మెంట్ చేసిన నూతన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వస్తుంది. దీనిలో భాగంగా రాచకొండ ట్రాఫిక్ రింగ్ అవేర్నెస్ కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు చక్రపురంలో నిర్వహిస్తున్నాము. ఈ కొత్త చట్టం ప్రకారం గతంలో ఉన్న వైలేషన్స్ కంటే డబుల్ రేట్లు ఎక్కువ అమౌంట్ చాలా పే చేయాల్సి వస్తుంది కమ్యూటర్స్. వాళ్ళు నచ్చారు. మేము రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఈ చట్టం ప్రకారం ప్రజలు ఎక్కువ యాక్టివ్ చక్కగా పాటిస్తే చాలాను కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. డబ్బు సేవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు అవుతారు. వీటివల్ల ప్రమాదాలు నివారించవచ్చు. చాలాను పే చేయకపోవడం వాళ్ళకు డబ్బులు కూడా మిగులుతాయి. పైగా ట్రాఫిక్ తప్పకుండా పాటించడం వల్ల వాళ్ళకు కూడా సేఫ్ అవుతుంది. ఇతర కంప్యూటర్స్ తద్వారా హైదరాబాద్ గత నగరాల్లో ట్రాఫిక్ స్మూత్గా ఫ్లో అవ్వడానికి వీలవుతుంది. ఇలాంటి ట్రాఫిక్ కంప్యూటర్స్ ఈ వెహికల్స్ ద్వారా అబ్స్ట్రక్షన్స్ ఉండకుండా ట్రాఫిక్ విభాగం సూచనల ప్రకారం ప్రజలందరూ కూడా ట్రాఫిక్ విభాగం సూచించి సహకరించాలి. ట్రాఫిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్స్కు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తప్ప వాళ్ళకి చాలా రిపోర్ట్ చేయడం కాదు. రెగ్యులేషన్ ట్రాఫిక్ మా మెయిన్ మోటో. ప్రజలు కూడా ఇతను సహకరించాలి. యాక్సిడెంట్స్ నివారించాలని కోరుతున్నాం. తద్వారా ఇక్కడ ముందున్న ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ స్నేహితులకు బంధువులకు నూతన చట్టం రాబోతుంది కాబట్టి ఇప్పటి నుండే చట్టంలో నిర్దేశించిన ప్రకారం ప్రజలందరూ హెల్మెట్ ధరించాలి. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. రంగ వాహనాలు